హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాదీస్ మీరు చూస్తున్నారు జేడి ఎలక్ట్రికల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనం ఈ ఐవెల్స్ గ్రేజర్ని మొత్తం టోటల్గా మనం డిస్మెటిల్ అయితే చేద్దాం డిస్మెటిల్ చేసి లోపల ఉన్న వేస్ట్ కంటెంట్ని క్లీన్ చేసి అలాగే హీటింగ్ హెల్మెట్ ఎలా పనిచేస్తుంది థర్మోస్టార్టర్ ఎలా పనిచేస్తుంది అన్నది కూడా మనం తెలుసుకుందాం అది కాకపోతే హీటింగ్ హెల్మెట్ చెక్ చేయడం అలాగే తెలియదు థర్మోస్టార్టర్ ఎలా చెక్ చేయాలన్నది మీకు క్లియర్గా అయితే లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో మీరు లాస్ట్ హ్యాండ్ కార్ట్లో వదిలేస్తాను అక్కడి నుంచి మీరు ఆ వీడియో చూడవచ్చు మీరైతే ఈ వీడియోలో ఈ హాట్ వాటర్ గ్రేజర్ని ఎలా ఓపెన్ చేయాలి అవి ఓపెన్ చేసిన తర్వాత ఆ లోపల ఉన్న హీటింగ్ ఎలిమెంట్ని అలాగే థెర్మోస్టాట్ని ఎలా రిమూవ్ చేయాలి లోపల ఉన్న వేస్ట్ కంటెంట్ని ఎలా క్లీన్ చేయాలి మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఎలా ఉన్నాయో అలా ఎలా ఫిట్ చేయాలి అలాగే కనెక్షన్స్ కోసం దీన్ని టెస్టింగ్ కోసం అయితే కొన్ని విషయాలు అయితే నేర్చుకుందాం అది కాకపోతే మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి నేను అప్ నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు అనమాట ఒక ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం పైన కవర్ ఒకటి ఓపెన్ చేసాం ఆ కవర్ పై కవర్ తర్వాత వైరింగ్కి మ్యాన్వే మేనేజ్ చేసే స్పాంజ్ ఒకటి ఉంది కదా అంటే వాటర్ లీకేజెస్ అనేవి వచ్చినా దాని అది అబ్జర్వ్ చేసుకోవడానికి చిన్న స్పాంజ్ ఒకటి పెట్టడం జరిగింది నెక్స్ట్ మీరు ఇక్కడ చూడవచ్చు లోపల రెడ్ ఇండికేటర్ ఒకటి అలాగే గ్రీన్ ఇండికేటర్ ఒకటి రెండు ఇండికేటర్లకి రెండు లింక్స్ అయితే ఉంటాయి ఇండికేటర్లకి క్లిప్లు ఉంటాయి ఆ రెండు కనెక్షన్లు కూడా రిమూవ్ చేయడం జరిగింది నెక్స్ట్ థెర్మోస్టార్టర్ నుంచి అవుట్పుట్ ఫేజ్ ఒకటి నోట్ ఒకటి రెండు హీటింగ్ ఎలిమెంట్కి వెళ్తాయి అందులో ఒకటి ఏమైందంటే నోటర్లో వైర్ మాత్రం క్లియర్గా కనెక్ట్ చేసి బాగానే ఉంది బట్ ఫేజ్ వైర్ మాత్రం అక్కడ లెగ్ ఉంటుంది కదా కాపర్ పిన్ లెగ్ అక్కడ బాగా హీట్ ఎక్కి బర్న్ అయ్యి కట్ అయిపోవడం జరిగింది అయితే మనం వైర్ అయితే కట్ అయిపోయింది బట్ హీటింగ్ అయితే మొత్తం వాటర్ అంతా తీసేసిన వాటర్ కింద బయటకు రావడం లేదు నెక్స్ట్ చాలా వెయిట్ అయితే ఉంది దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది లోపలయితే స్కేల్ ఉంటుంది కదా శుద్ధ దానికి సంబంధించిన చాలా వేస్ట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు చూసిన ఇమేజెస్లో మీరు చూడవచ్చు అక్కడ కాపర్ లెగ్ ఒకటి పిన్ అయితే దానికి లాక్ చేసి ఉంది కానీ దానికి వైర్ లేదు ఎందుకంటే అది ఈ పోయి కాలిపోయి కట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే మనం ఈ నాలుగు స్క్రూల్ని ఓపెన్ వైరింగ్ అయితే కనెక్షన్లన్నీ రిమూవ్ చేసాం ఇప్పుడైతే మనం ఈ స్క్రూస్ని నాలుగు నట్లు ఉన్నాయి కదా ఈ నాలుగు సపోర్టింగ్ బేస్ నట్లని ఓపెన్ చేసి లోపల ఉన్న హీటింగ్ హెల్మెట్ని అయితే మనం బయటకు తీద్దాం అయితే ఫ్రెండ్స్ ఇది చాలా వెయిట్ ఉండడంతో లోపల చాలా వేస్ట్ మెటీరియల్ అయితే ఉంది సో హీటింగ్ హెల్మెట్ని అనేది మనం బయటకి రిమూవ్ చేసి తర్వాత లోపల ఉన్న స్కేల్ని వాటర్ కంటెంట్ ఏమన్నా ఉంటే శుభ్రంగా క్లీన్గా మనకి బయటికి తీసేసి మనం లోపల నీట్గా లోపల నీట్గా క్లీన్ చేసుకుని అప్పుడు మళ్ళీ హీటింగ్ హెల్మెట్ కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ లోపల ఎలా ఉన్నది అలా రీప్లేస్మెంట్ చేద్దాం హీటింగ్ హెల్మెట్ వర్క్ అవుతే కనుక రీప్లేస్మెంట్ చేద్దాం హీటింగ్ హెల్మెట్ కనుక డ్యామేజ్ అయితే మనం మళ్ళీ కొత్తది వేసుకోవాల్సి వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ హీటింగ్ హెల్మెట్కి నాలుగు పక్కల ఉన్న నాలుగు నట్లు అయితే ఇప్పేయడం జరిగింది ఇవి చాలా బిగించేటప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా బిగించుకోవాలి ఎందుకంటే లోపల హీటింగ్ ఎలిమెంట్ చుట్టూరు ఒక రబ్బర్ ఫ్లాంజ్ ఒకటి ఉంటుంది ఆ ఫ్లాంజ్ కరెక్ట్గా అందులో లాక్ అయితేనే మనకి వాటర్ కంటెంట్ అన్నది వాటర్ అన్నది లీక్ అవ్వకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం థర్మోస్టాటర్ కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ వైరింగ్ మనకి కొంచెం అడ్డుగా కనిపిస్తుంది అనమాట ఈ థర్మోస్టాటర్ రిమూవ్ చేయాలంటే ఈ నాబ్ని మన స్క్రూ కొంచెం కొంచెంగా పైకి లేపుకొని అక్కడ ఉన్న స్టార్ స్క్రూస్ కూడా మనం ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ స్టార్ స్క్రూస్ ఓపెన్ చేసుకుని ఈ థర్మోస్టాటర్ అన్నది బయటికి తీసుకోవాలి మనకు పాజిబిలిటీ ఉంటే ఇప్పుడు తీసుకోవచ్చు లేదంటే హీటింగ్ హెల్మెట్ని బయటకి తీసిన తర్వాత వైరింగ్ వైరింగ్ని మనం బయట తీసుకొచ్చి ప్రాబ్లం అయితే ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వైరింగ్ కనెక్షన్లు అయితే హీటింగ్ హెల్మెట్ నుంచి తప్పించేసాం ఓన్లీ థర్మస్ట్రాటర్ కనెక్షన్స్ అలాగే మనకు పవర్ కార్డ్ వైర్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇండికేటర్ వైర్స్ ఆల్సో సో ఇప్పుడు హీటింగ్ హెల్మెట్ అనేది అయితే తీయడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఎందుకంటే హీటింగ్ హెల్మెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది లోపల వేస్ట్ మెటీరియల్ ఎక్కువగా ఉంది చూడండి మీరు ఇప్పుడు హీటింగ్ హెల్మెట్ తీసిన తర్వాత నేను వీడియో అనేది రన్నింగ్ చేయడం జరిగింది చూడవచ్చు మీరు ఇక్కడ హీటింగ్ హెల్మెట్ చుట్టూరు చాలా వేస్ట్ అయితే ఉంది స్కేల్ పడేసి అందువల్ల ఇది చాలా టైట్గా ఉందనమాట చాలా కష్టమైంది పైకి పీకడానికి అయితే మొత్తం మీద మనం బయటికి పీకేసరికి చూడవచ్చు మీరు అసలు హీటింగ్ హెల్మెట్ మీకు ఆల్రెడీ హాఫ్ బయటకు కనబడుతుంది బట్ నేను లాగుతున్నా సరే రావడం లేదు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఇందులో ఎంత వేస్ట్ ఉందో వేస్ట్ ఉంది నెక్స్ట్ హీటింగ్ హెల్మెట్ అన్నది బాడీకి టచ్ అవ్వడం టచ్ అవ్వడం వల్ల మనకి రావడం కూడా కొంచెం కష్టం ఉంది టచ్ అవ్వడం అంటే దీనికి స్కేల్ పట్టేయడం వల్ల దాని విట్నెస్ అనేది పెరిగింది అనమాట నార్మల్గా క్లీన్ చేస్తే బాడీకి టచ్ అవ్వదు అది దీని చుట్టూరు స్కేలు శుద్ధ మొత్తం అంతా పట్టేయడం వల్ల ఆ బాడీకి టచ్ అవుతూ రావడం వల్ల మనకి హీటింగ్ హెల్మెట్ అనేది బయటికి ఈజీగా రిమూవ్ అవడం లేదు చూడండి ఇప్పుడు ఈజీగా రిమూవ్ అదే హీటింగ్ హెల్మెట్ రిమూవ్ చేసిన తర్వాత చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది హీటింగ్ హెల్మెట్ అని మొత్తం చెత్త చదరం చాలా తుందనమాట ఇప్పుడు హీటింగ్ హెల్మెట్ చుట్టూరైనా ఎంత చెత్త ఉందంటే మరి లోపల ఎంత చెత్త ఉందో ఒకసారి మనం చూడాలి లోపల చూడండి వాటర్ కూడా బ్లాక్ అయిపోయి చాలా వరస్ట్గా కనిపిస్తుంది చూడవచ్చు మీరు ఓకే ఇప్పుడైతే మనం ఈ వేస్ట్ని బయటికి అయితే పంపేద్దాం బయటకు పంపేస్తే లోపల నుంచి ఏమొస్తుందో మీకే తెలుస్తుంది ఆ వేస్ట్ అంతా బయటికి తీసేసి నీట్గా ట్యాంక్ అన్నది క్లీన్ చేసి అప్పుడు మనం హీడింగ్ హెల్మెట్ అడిగి చెక్ చేసుకుని మళ్ళీ రీప్లేస్మెంట్ అయితే చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా బ్లాక్ వాటర్ ఎలా వస్తుందో మొత్తం ట్యాంక్ అంతా చాలా వేస్ట్ అవుతుంది అబ్బో చాలా చెత్త కూడా ఉంది ఇందులో వేస్ట్ అంతా ఎందుకంటే ఇంత వేస్ట్ ఎందుకు వస్తుంది అంటే ఫ్రెండ్స్ హీటింగ్ ఇది టూ థౌజండ్ కిలో వాటు హీటింగ్ హెల్మెట్ అంటే ఇదే వన్ థౌజండ్ అన్నా టూ థౌజండ్ అన్నా మనకి హీటింగ్ హెల్మెట్ అంటే వాటరు కూల్ వాటర్ని హాట్ వాటర్గా బాయిల్ చేసే ప్రక్రియలో అందులో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంటే ఈ స్కేలు శుద్ధ కంటెంట్ ఉంటుంది కదా అదంతా ఈ బాయిల్ చేయడం వల్ల మనకి నార్మల్గా బాయిల్ చేస్తే తేమ కింద పైకి తేలుతుంది మీరు గమనించవచ్చు బట్ ఇది ఇన్సైడ్ ట్యాంక్లో బాయిల్ అవ్వడం వల్ల ఈ వేస్ట్ అన్నది ఎప్పటికీ బయటికి రాదు అందువల్ల ఏటవుతుందంటే మొత్తం అది ఎంత శుద్ధి కింద మారి ట్యాంక్లో అలాగ ఒక టూ త్రీ ఇయర్స్కి మొత్తం స్టోరేజ్ అయిపోయి ఇలా వేస్ట్ మెటీరియల్ కింద మనకి లోపల స్టాక్ ఉండిపోవడం జరుగుతుందనమాట అప్పుడు అలాంటి టైంలో మనకి ఇలాగ ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు మన హీటింగ్ హెల్మెట్తో పాటు ట్యాంక్ను కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే మళ్ళీ కొంత లైఫ్ అన్నది ఇంక్రీజ్ అవుతుందనమాట ఈ గ్రేజర్కి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ట్యాంక్ ట్యాంక్ లోపల ఉన్న చొద్దు అయితే బయటకు పంపేడు మీరు క్లియర్గా చూసారు కదా ఇప్పుడు ట్యాంక్లో మనం ట్యాంక్ అంతా క్లీన్ చేసేయడం కూడా జరిగింది ట్యాంక్ క్లీన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు హీటింగ్ హెల్మెట్ని మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తున్నాం అదేంటి రీ హీటింగ్ హెల్మెట్ చెక్ చేస్తానన్నారు థర్మోస్టాటర్ చెక్ చేస్తానన్నారు అని అనుకోవచ్చు మీకు వీడియోలు ఎంత అనేది ఎక్కువైపోతుంది మొత్తం అన్నీ కూడా ఇందులోనే అయితే అయితే ఫ్రెండ్స్ నేనేం చేశానంటే ఈ హీటింగ్ హెల్మెట్ని ఎలా చెక్ చేయాలి థెర్మోస్టార్టర్ని ఎలా చెక్ చేయాలన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది అందులో మీకు థర్మోస్టార్టర్ అసలు ఫంక్షన్ ఎలా అవుతుంది ఆ థెర్మోస్టార్టర్ ఎలా క కట్ ఆఫ్ అవుతుంది అన్నది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో ఎండ కర్షాలు వదిలేస్తే అక్కడ నుంచి చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ హీటింగ్ ఎలిమెంట్ని ఎక్కించేటప్పుడు మనం ఎక్కించేటప్పుడు ఒక స్క్వేర్ టైప్ లెవెల్లో మనం ఎక్కించాలి లోపల ఎందుకంటే పైన స్క్రూ బిగించే నాపు ఉంది కదా అది తగులుకుంటూ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఈ స్క్వేర్ టైప్లో ఎక్కించిన హీటింగ్ గెలిమెంట్ని డైమండ్ షేప్లోకి మార్చాలి అంటే డైమండ్ షేప్లోకి రొటేట్ చేసి లోపల ఉన్న నాలుగు నట్స్ని కూడా కరెక్ట్గా ఆ ఓల్డ్స్లోకి సెట్ అయ్యేలా ఎక్కించుకొని నాలుగు అయితే ఒకేసారి ఎక్కించడం అవ్వదు నాలుగు ఎక్కించే ప్రాసెస్లో ఏదో ఒకటి ఒకటి మళ్ళీ బ్యాక్ రిమూవ్ అయిపోద్ది అలా అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఒక రెండో మూడో ఎక్కించుకుని దానికి లూజ్గా కొంచెం నట్స్ అన్నది బిగించుకుని లాస్ట్లో ఫైనల్ టచ్లో ఈ ఫోర్త్ నట్ను కూడా బిగించుకుని అప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అంటే ఆఫ్ ఆపోజిట్ ఆపోజిట్ ఇప్పుడు ఇటు సైడ్ బోల్ట్ బిగ్జే బిగించామంటే దానికి ఆపోజిట్లో ఉన్న బోల్ట్ యాడ్ చేయాలి నెక్స్ట్ యువతలు రైడ్ చేస్తే నెక్స్ట్ దాని ఆపోజిట్లో ఉన్నది రైడ్ చేయాలి అంటే ఆపోజిట్ ఆపోజిట్ ట్రైడ్ చేస్తే మనకు లోపల ఉన్న ఫ్లాంజ్ అనేది నీట్గా లాక్ అవుతుంది అనమాట దీనికి హీటింగ్ హెల్మెట్ చుట్టూ చూసారు కదా మొత్తం బిగించేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది ఈ హీటింగ్ హెల్మెట్ చుట్టూరు ఒక ప్లాస్టిక్ రబ్బర్ ఫ్లాంజ్ ఒకటి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు నేను ఎక్కించేటప్పుడు ఆ ఫ్లాంజ్ అన్నది కరెక్ట్గా లేకపోతే మళ్ళీ మనకు వాటర్ అన్నది లీక్ అయిపోతుంది అనమాట సో ఆ ఫ్లాంజ్ని కరెక్ట్గా సెట్ చేసుకుని అప్పుడు మన నాలుగు నట్స్ని కూడా నీట్గా ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి లేదంటే వాటర్ లీకేజ్ వస్తే వైర్స్ మీద పడి మళ్ళీ వైరింగ్ అయితే డ్యామేజ్ అవుతుంది ఇంకో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వైరింగ్ కనెక్షన్ కూడా ఇచ్చేయడం జరిగింది మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇంపార్టెంట్ మ్యాటర్ కోసం కొంచెం నేను వీడియో నుంచి మిగతాదంతా నేను క్రాప్ చేయడం జరిగింది ఇప్పుడు నట్స్ నాలుగు నట్లు బిగించడం మీకు అందరికీ తెలిసిందే ఫుల్ రేట్ అయితే వేసుకోవాలి ఫ్లాన్స్ కట్గా సెట్ చేసుకుని అయితే దానికోసమని నేను అది స్కిప్ చేశాను నెక్స్ట్ ఇప్పుడు వైరింగ్ కనెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడొచ్చు వైరింగ్ కనెక్షన్ కోసం కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఇది ఇక్కడ ఫైనల్ టచ్లో మళ్ళీ మరొకసారి చెప్పడం జరుగుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా పవర్ కార్డు వైట్ కేబుల్ ఉంది కదా అందులో పేజీ నోటర్లు ఎత్తు మూడు వైర్లు ఉంటాయి అయితే మూడు వైర్లు అందులో ఎత్త వైర్ ఒకటి బాడీకి వచ్చేస్తుంది పేజీ నోటర్లో థెర్మోస్టోటర్కి వెళ్ళి థర్మోస్టార్టర్ నుంచి మళ్ళీ మనకి అవుట్ వస్తాయి నోటర్లు అనేది కామన్గా డైరెక్ట్గా హీటింగ్ హెల్మెట్కి ప్లస్ ఇండికేటర్ ల్యాంప్కి వెళ్తుంది ఈ పేజ్ టెర్మినల్ మాత్రం థర్మోస్టాటర్కి ఒక టెర్మినల్ నెక్స్ట్ థర్మా హీటింగ్ ఎల్మెట్కి ఒక టెర్మినల్ రెండు పేజీలు ఒక పేజ్ ఇన్పుట్ ఇస్తే మనకి స్టార్టర్ క్లోజ్ అవగానే రెండు అవుట్పుట్స్ అయితే రావడం జరుగుతుంది ఒకటి హీటింగ్ హెల్మెట్కి వెళ్ళే అవుట్పుట్ పేజ్ ఒకటి రెండు హీటింగ్ అని ఒక ఇండికేటర్ ఉంటుంది కదా అది అంటే హీటర్ ఆన్ అయిందని చెప్పడం కోసం ఆ హీటింగ్ ఇండికేటర్కి వెళ్ళి ఒక టెర్మినల్ రెండు టెర్మినల్కి రెండు పేజీలు వెళ్తాయి నెక్స్ట్ నోటర్లు పేజు కూడా మనకి డైరెక్ట్గా ఈ థర్మోస్టాటర్ నుంచి సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ అయ్యి ఉంటాయి ఈ థర్మోస్టార్టర్ నుంచి హీటింగ్ హెల్మెట్కి కనెక్ట్ చేసుకుంటే మనకి పవర్ ఆన్ అవ్వగానే హీటింగ్ హెల్మెట్ ఆన్ అవుతే మనకి హీటింగ్ ఇండికేటర్ అనేది వస్తుంది నెక్స్ట్ పవర్ ఆన్ అవ్వబోతే మనకి గ్రీన్ ఇండికేటర్ అనేది వెలుగుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వైరింగ్ కనెక్షన్ అయిపోయిన తర్వాత ఈ థెర్మోస్టార్టర్ ప్రోప్స్ ఉన్నాయి కదా ఈ సెన్సర్స్ ఒకటి కూలింగ్ సెన్సర్ ఒకటి హాట్ వాటర్ సెన్సర్ ఈ రెండు కూడా రెండు ట్యూబ్స్లోనే లోపలికి నీట్గా లోపల పెట్టేసి అప్పుడు వైరింగ్ అన్నది మనం నీట్గా ఒకదాని మీకు ఒకటికి ఎక్కకుండా నీట్గా దాన్ని లెవెల్గా చేసుకుని పైన ఒక దూది స్పాంజ్ ఒకటి ఉంటుంది ఆ స్పాంజ్ని పెట్టేసి స్క్రూ అయితే బిగించేసుకుని మనం ఒకసారి దీన్ని టెస్టింగ్ అయితే చేద్దాం అన్నమాట చూస్తున్నారు కదా ఈ స్పాంజ్ మనం పర్ఫెక్ట్గా బిగించుకుంటే ప్రాబ్లం ఏం లేదు లేదంటే మళ్ళీ వాటర్ లీకేజ్ వచ్చిందంటే వైర్స్ మీద మళ్ళీ ఇది టూ థౌజండ్ వాటు హై కరెంట్ టూ కేవీ అనమాట వన్ థౌజండ్ ఈక్వల్ టు వన్ కేవీఏ సో టూ థౌజండ్ కిలో వాట్ ఈక్వల్ టు టూ కేవీఏ హీటర్ హీటర్ అనమాట ఇది అండ్ సో దీని హై వోల్టేజ్ ఎక్కువ కాబట్టి ఫ్రీగా కాలిపోవడం జరుగుతాయి అనమాట అంటే ఇది అలా సీల్డ్ సీల్డ్గా ఉండాలి లేదంటే ఒక వాటర్ డ్రాప్ టూ డ్రాప్స్ అలా కారినా సరే మనకి ఏమవుతుందంటే హై హీట్లో హై హీట్ ప్రొడ్యూస్ అవడం వల్ల అలాంటి టైంలో వాటర్ పడినప్పుడు మనకి స్పార్క్స్ అన్నీ వచ్చి ఇది ప్లాస్టిక్ మొత్తం సీల్డ్ అంతా ప్లాస్టిక్ కాబట్టి మనకి ఏమవుతుందంటే మొత్తం కాలిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు మీరు అయిపోయిన తర్వాత మనం సిరీస్ ల్యామ్తో ఫస్ట్ మనం సిరీస్ ల్యామ్తో చెక్ చేసుకోవాలి కంటిన్యూటీ కరెక్ట్గా వస్తుంది అంటే హీటింగ్ ఎలిమెట్ థర్మోస్టార్టర్ ఆన్లో ఉంది కాబట్టి మనకి పేజ్ అన్నదే రివర్స్ వస్తుంది ఈ హీటింగ్ ఎలిమెట్స్ని చెక్ చేయాలంటే ఖచ్చితంగా మనకి సిరీస్ ల్యాంప్ అయితే ఉండాలన్నమాట ఓకే అయితే మనం అయితే ఇప్పుడు డైరెక్ట్లో పెట్టి చెక్ చేద్దాం డైరెక్ట్లో పెట్టి చెక్ చేస్తున్నాం చూడండి మీరు థర్మోస్టాటర్ ఆన్లో ఉంది అలాగే పవర్ వచ్చింది కాబట్టి రెండు ఇండికేటర్లు ఒకేసారి వెలుగుతున్నాయి అంటే హీటర్ ఆన్ అయింది అనమాట ఇక్కడ మీరు ప్లగ్ దగ్గర స్పార్క్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇది టూ థౌజండ్ వాటు ఒకే అదే అట్ ఏ టైం ఆన్ అవ్వడం వల్ల మనకి పవర్ సప్లై లాగా టచ్ అయిపోతే స్పార్క్స్ అన్నది రావడం జరుగుతుంది అనమాట సో స్పార్క్స్ వచ్చేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు జస్ట్ ఇలా టచ్ చేసినప్పుడు స్పార్క్ వస్తుంది టచ్ అయిన తర్వాత స్పార్క్ రాదు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి లూజ్ కనెక్షన్స్ అన్నది మనం ఎప్పుడు కూడా అవాయిడ్ చేయాలి లూజ్ కనెక్షన్స్ లేకుండా ఓకే ఇక్కడైతే మీరు చూడవచ్చు ఇక్కడ పైన ఒక చిన్న వాల్ ఉంది కదా అది కూలింగ్ వాటర్ ట్యాంకులోకి వెళ్ళేటప్పుడు ఏదైనా ఎయిర్ కంటెంట్ ఏమైనా ఉంటే ఎయిర్ అనేది రిమూవ్ చేసుకోవడానికి చిన్న పిన్ వాల్ ఒకటే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు హాట్ వాటర్ అవుట్లెట్ అలాగే కోల్డ్ వాటర్ అవుట్లెట్ అని చెప్పేసి స్టిక్కర్స్ కూడా మెన్షన్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీకు ఎన్నో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఇంత కష్టపడి వర్క్ కూడా ఆప్ చేసి మీకోసం కొంచెం ఎంతో కొంత మీరు వర్క్ అన్నది తెలుసుకుంటారని నేను ఈ వీడియోస్ అయితే చేయడం జరిగింది మీరు కొంచెం లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేస్తే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్